हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल उदय तेलुगु व्लॉग्स। ना चैनल गनुक मोदटिसारि एवरैना चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब चेसुकुन्न तर्वात पक्कने उन्न गंट सिंबल ने एक्टिवेट चेयडं मर्चिपोकंडि। अंड नेनु लास्ट ओक एसी क्लीनिंग वीडियो अनेदि ओकटि अप्लोड चेसानु कदा, मेमु अला क्लीनिंग चेसुकुन्न तर्वात असलु एसी अयिते कूलिंग अवट्लेदु माकु 1 वीक नुंडि अनेसि मेमु फिल्टर्स क्लीन चेसिना कूडा मल्ली ओकसारि क्लीन चेसुकुन्नामु। क्लीन चेसुकुन्न तर्वात कूडा कूलिंग अवट्लेदु। सो आ एसी स्टेबिलैजर की अटु राइट कॉर्नर लो नुंडि वाटर लीकेज अनेदि लोपल मनकि इंडोर लो बेड्रूम लो वच्चेसि वाटर लीकेज अयिंदि। मनकि लास्ट इयर कूडा अला अयिंदि। सो अच्छे चाला वाटर लीक मेम अब सर्विसिंग चाहूं इवन मल्ल 1 ईयर वर के प्रॉब्लम रे मल्ल इपड़े मल्ल इला वाटर लीकेज अर्बन क्लब बुक्सा। सो वाले इंका सर्विसिंग अच्छे वचार चपा तन की। साउंड चला ఈ సౌండ్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది వినండి। అంటే ఎలా ఉంది క్లీనింగ్, వాయిస్ ఎలా ఏంటి, అసలు ఒరిజినల్గా ఎలా ఉంటుంది సౌండ్ అనేది తెలుసుకోవచ్చు మాట అట్లా వినిపించాను। క్లీనింగ్ చూసారు కదా, అలాగైతే చేస్తున్నారు వాళ్ళు। మనం బుక్ చేసుకున్న బిఫోర్ మనం బుక్ చేసినప్పుడు 280 రూపాయస్ అనేది ముందుగా పే చేసేసాక మనకు సర్వీసింగ్ అయితే బుక్ అయిపోతుంది। వచ్చేసాక మనం క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి ప్రాబ్లం అనేసి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ అనేది ఎంత ఛార్జ్ అనేది వాళ్ళు చేశారు। సో అక్కడ మొత్తం వాళ్ళు వచ్చేకన్నా బిఫోర్ 1 అవర్ బిఫోర్ వచ్చేసి కాల్ చేశారు। ఇప్పుడు ఇక్కడ చెన్నైలో ఇక్కడ కేసెస్ చాలా ఉన్నాయి కదా, సో కరోనాకి సంబంధించిన జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకున్నారు। గ్లౌసెస్ వేసుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు, శానిటైజేషన్ కూడా అంటే బయట వచ్చిన తర్వాత ఒకసారి హ్యాండ్స్ లెగ్స్ అనేది శానిటైజ్ చేసేసుకొని లోపలికి వచ్చారన్నట్టు అలా వాళ్ళ కిట్ అలాగ తీసుకొచ్చుకున్నారు కంపెనీ నుండి। మనన్నైతే 2 ఎంప్టీ బకెట్స్ అడిగారు, ఒకటేమో అందులో నుండి వాటర్ ఎక్కడైతే క్లీన్ చేశారు అందులో నుండి క్లీన్ చేసిన వాటర్కి అండ్ అక్కడ క్లీన్ చేయడానికి వాటర్ చూపించాం కదా పింక్ కలర్ బకెట్లో అదొకటి తీసుకున్నారు। అలా క్లీన్ చేసేసాక మళ్ళీ పైనకి వెళ్ళేసి గ్యాస్ ఫిల్ చేశారు, మాది గ్యాస్ అయిపోయిందని చెప్పారు। మేమైతే 2018లో తీసుకున్నాము ఏసీ వచ్చేసి, అంటే 3 సమ్మర్స్ వాడినామన్నట్టు। సో 2 ఇయర్స్కే మరి గ్యాస్ అయితే అయిపోయింది అనేసి చెప్పారు। సో దానికైతే 3000 టోటల్గా 3750 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మామూలుగా। ఇక్కడ అది మొత్తం తీసేసి అప్పటి పాటు మొత్తం క్లీన్ చేశారు, చేసేసి పైన గ్యాస్ ఫిల్ చేసేసి ఇంకా నీట్గా మళ్ళీ ఎలా ఉందో అలా సెట్ చేశారు ఇంకా అక్కడెక్కడైతే తను యూజ్ చేశాడో అక్కడ కూడా కొంచెం శానిటైజ్ చేశాడు। సో దాన్ని చేశాడు, తను వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా మళ్ళీ ఒకసారి డీప్ క్లీనింగ్ ఒకటైతే చేసుకున్నాము। జస్ట్ ఐడియా కోసం ఎలా చేస్తున్నారు సర్వీసింగ్ అనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను। అండ్ ఇంకా ఏసీ తీసుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా యూస్ చేయడానికి కొన్ని నేను తెలుసుకున్న విషయాలు అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను। నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, సో దాంట్లో నేను ఏంటి ఇంకా డీటెయిల్గా నేను తెలుసుకున్న విషయాలు కొన్ని టిప్స్ అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ వీడియో కూడా చూడండి।
చూడండి ఆయన మొత్తం క్లీన్ చేసి ఒకసారి మొత్తం ఆ వాటర్ మొత్తం బయటకు అయిపోక పైన టెరస్ పైన కంప్రెసర్ పైనకి వెళ్ళేసి గ్యాస్ అయితే ఫిల్ చేశారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఎవరి దగ్గరగా ఉండద్దు అనేసి చెప్పారు. సో ఇంకా నేను పైనకి వెళ్ళేసి ఏం చూడలేదు, తనే ఫిల్ చేసేసి వచ్చేసాడు. ఇంకా అలా శానిటైజ్ చేశాడు. లాస్ట్గా అయిపోయిన తర్వాత తను యూజ్ చేసినవి. వాళ్ళు వచ్చేకన్నా 1 అవర్ బిఫోరే మనకు కాల్ చేస్తారు కదా, సో మేము అప్పుడు వచ్చేసి ఆ బెడ్ మీద ఉన్న మ్యాట్రెస్ అది ఆ రూమ్లో ఉన్న ఏవైతే కొన్ని ఐటమ్స్ ఉంటావో చిన్న చిన్నవి అనేసి మేము వేరే పక్క రూమ్లో పెట్టుకున్నాము. క్లీన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏ రూమ్లో అయితే క్లీనింగ్ జరుగుతుందో ఏసీ సర్వీసింగ్ మీరు పక్క రూమ్లో ఉండాలనేసి మనకైతే ముందుగా కాల్ చేసి చెప్తారన్నట్టు. సో అలా మొత్తం తను యూజ్ చేసిన టేబుల్ అది అంతా క్లీన్ చేసేసి వెళ్ళారన్నట్టు. వాటర్ లీకేజ్ అయితే ఆగిపోయింది. మరి గ్యాస్ అనేది ఒకవేళ మనకు లీకేజ్ ఉంటే తప్ప మనకు గ్యాస్ అయితే చాలా ఇయర్స్ వస్తుంది అనేసి నాకు తెలిసి అయితే అలా. కాకపోతే మాకు 3 సమ్మర్స్ అంటే 2 ఇయర్సే వాడాము, అయినా కూడా వాళ్ళు గ్యాస్ అయిపోయింది అనేసి చెప్పి అయితే ఫిల్ చేశారు. టోటల్గా 3,750 రూపీస్ అయితే ఛార్జ్ అయింది మాకు. చూడండి అలా క్లీన్ చేశారు అంతే. ఓకే, జస్ట్ ఇది ఐడియా కోసమే షేర్ చేశాను. ఓకే, అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఉదయ తెలుగు బ్లాగ్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. And thank you for watching. మాది వచ్చేసి వోల్టాస్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అండి. అండ్ ఇన్వర్టర్ స్ప్లిట్కి నార్మల్ స్ప్లిట్కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో 2 3-స్టార్ అయినా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. And thank you for watching.